ప్రభుత్వం వచ్చినప్పటికైనా కూడా మా యొక్క బాధలను ఇంతవరకు పట్టించుకునే పాపన పోలేదు. మరియు పల్లెలే పట్టికొమ్మలు, ఈ గ్రామాలే పారిశుద్ధ్యం ఉండాలి, స్వచ్ఛ భారత్, ఈ గ్రామాల నుండి గ్రామాలు బాగుపడితేనే పల్లెలు పట్టణాలు మరియు బాగుపడతాయని చెప్పేస్తున్న ఈ ప్రభుత్వాలు ఈ పల్లెల్లో పనిచేసి మురికి నీరు తాగి ఈ ఒక కాలువలు మూడు శుభ్రం చేస్తూ మరియు నిత్యం నీరు అందిస్తూ ప్రజలకు, గ్రామ ప్రజలకు నీరు అందిస్తూ మరియు గ్రామ పంచాయతీ యొక్క అడ్మినిస్ట్రేషన్ను పరిపాలన చేసినటువంటి బిల్ కలెక్టర్లు కానీ, కారోబారులు కానీ మరియు అర్హులైన మేమంతా కూడా ఈ రోజులు నేటికి 23 తారీఖు నుండి మా యొక్క సమస్యల కోసం సమ్మె చేస్తే ఈరోజుకు 14వ రోజు సమ్మె చేరుకున్నాం. అయినా కూడా ప్రభుత్వం నుండి ఎలాంటి చలనం రాలేదు లేదు. మరియు మేము ఈ యొక్క సమ్మెను, మా సమస్యలను ఇప్పటికైనా కూడా గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను ప్రభుత్వము పరిష్కరించని వెడల, కనీస వేతనాలు ఇవ్వని వెడల, మేము రాబోయే కాలంలో కూడా మేము ఈ సమ్మెను ఉధృతం చేసి మా యొక్క భార్య పిల్లలతో రోడ్డుపైన వచ్చేసి నిరసనలు వ్యక్తం చేసి అవసరం అనుకుంటే ప్రాణత్యాగాలు చేసేటువంటి పోరాటం కూడా మేము చేస్తామని చెప్పేసి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కానీ ఈ యొక్క రాష్ట్రంలో కానీ ఎటువంటి కాంట్రాక్ట్ కార్మికుడు ఉండడు, అసలు ఈ ధర్నాలు ఉండవు, ఏముండవు. ప్రతి విభాగంలో ఉన్న సిబ్బందిని కూడా పర్మనెంట్ చేస్తాం, వారికి పొట్ట దింపుతాం, కనీస వేతనాలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అతి త్వరలోనే దీన్ని విస్మరించిపోయింది. దయచేసి ఇప్పటికైనా కూడా మా యొక్క గౌరవం, ఇది రాష్ట్ర వ్యాప్తమైన సమ్మె, ఇది చిన్నగా కాదు. దయచేసి మాకు కూడా ఇప్పటికీ మా యొక్క సమస్యలు సాధన చేయకపోతే, మాకు కనీస వేతనాలు ఇవ్వకపోతే, మా కడుపు నింపకపోతే మేము ఈ సమ్మెను ఉధృతం చేసి ప్రాణ త్యాగాలైనా చేస్తానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మీకు